తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. తిరుపతి తమదేనని పోటాపోటీగా ప్రకటన చేశారు. అధికార వైసీపీ నేతలు 5 లక్షల మెజార్టీ వస్తుందని ఒక మంత్రి అంటే 6 లక్షలు క్రాస్ చేస్తామని మరో మంత్రి చెప్పుకొచ్చారు. అరే ఓ సంబా రాసుకో అన్నంత బిల్డప్ ఇచ్చారు. తీరా పోలింగ్ రోజు వచ్చేసరికి చేతులు తీశారు. పోలింగ్ సరళి చూశాక అధికార వైసీపీలో గెలుపు భయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓడిపోతామనే భయంతోనే వైసీపీ నేతలు దొంగ ఓట్లతో దిగజారిపోయారని అంటున్నారు. అందుకే తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 1-2 వందలాది బస్సులు, వేలాది మంది దొంగ ఓటర్లను తిరుపతి మొత్తం దించేశారు. విచ్చలు విడిగా దొంగ ఓట్లు వేయించుకోవాలని చూశారు. అడ్డుకోవలసిన పోలీసులే వారికి ఎస్కార్ట్లు, పాలకులే దగ్గరుండి మరీ దొంగ ఓట్లు వేయించారు. అయితే టీడీపీ నేతల అప్రమత్తతో దొంగ ఓట్ల బండారం బట్టబయలైంది. మీడియా సాక్షిగా దొంగ ఓట్ల ప్రవాహసనం బయటపడడంతో చేసేది లేక వందలాది బస్సులు పోలీసులు తిరిగి పంపించి వేశారు. వైసీపీ ఎంత చేసినా పోలింగ్ శాతం 65% దగ్గరే ఆగిపోయింది. దీంతో తక్కువ శాతం పోలింగ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విశ్లేషణ జోరుగా సాగాయి. ఓటింగ్ శాతం తగ్గటం అధికార పార్టీని కలవర గురి చేస్తుంది. 6 లక్షల మెజార్టీ మాటేమో గాని గెలిస్తే అదే చాలన్న భయం వారిని వెంటాడుతుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. వివిధ సంస్థల అంచనాల ప్రకారం తిరుపతిలో షాకింగ్ ఫలితం రాబోతుందని తెలుస్తోంది. తిరుపతి లోక్సభ పరిధిలో నెల్లూరు జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 4 సెగ్మెంట్లలో 3.5 లక్షల మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ నేతలు. అయితే పోలింగ్ తర్వాత మాత్రం నెల్లూరు జిల్లాలోని 4 సెగ్మెంట్లలో కలిపి 50,000 మెజార్టీ వస్తే మహా గొప్ప అన్నట్టుగా ఉందట వైసీపీ పరిస్థితి. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉండగా వెంకటగిరిలో మాత్రమే 20,000 లీడ్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలే అంచనాలకు వచ్చారట. ఈ నియోజకవర్గ పరిధిలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మిగతా 3 నియోజకవర్గాల్లో కలిపి మరో 30,000 మాత్రమే అధికార పార్టీకి లీడ్ రావచ్చు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుందని భావించిన వైసీపీ నేతలు తాజా అంచనాలతో షాక్ అవుతున్నారట. అయితే వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలున్నాయి అంటున్నారు. స్థానికంగా నేతలను పట్టించుకోకుండా వాలంటీర్లను జగన్ నమ్ముకోవటం మైనస్ అంటున్నారు. డబ్బులు తమ చేతికి రాకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలంతా పోలింగ్ 2 రోజుల ముందు నుంచి సైలెంట్ అయ్యారట. అధికార పార్టీ డబ్బులు బాగా పంపిణీ చేస్తుందని ప్రచారం బలంగా జరిగింది. చాలా ప్రాంతాల్లో డబ్బులు పంచలేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంచినా 200-300తోనే సర్పించారట. దీంతో ఎన్ని ఆశలు పెట్టుకున్న ఓటర్లంతా అధికార పార్టీపై కోపంతో వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు వేశారనే చర్చ బలంగా జరుగుతుంది. స్థానిక వైసీపీ నేతలు కూడా సీరియస్గా ప్రచారం చేయలేదంటున్నారు. ఎమ్మెల్యేలపై జనాల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఓ కారణమని చెబుతున్నారు. పోలింగ్ రోజునే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ను ఓటర్లు అడ్డుకున్నారంటే జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఊహించవచ్చు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తిలో దొంగ ఓట్లతో మెజార్టీ సాధించాలని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే టీడీపీ అప్రమత్తతతో అనుకున్నదంతా పోల్ చేయలేదని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. దొంగ ఓట్ల భాగోత్తం రచ్చ కావడంతో తిరుపతి ఓటర్లు షేమ్గా ఫీల్ అయ్యారట. అధికార పార్టీ తీరుపై ఆగ్రహంతో టీడీపీకి ఓట్లు వేశారని అంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ కేడర్ గట్టిగా పనిచేయడంతో పోటీ హోరాహోరీగా సాగిందంటున్నారు. సత్యవేడులను టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని పోలింగ్ సరళి తర్వాత అంచనా వేస్తున్నారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో 2019 ఎన్నికల్లో టీడీపీకే లీడ్ వచ్చింది. దీంతో తిరుపతిలో ఈసారి కూడా తమకే ఆధిక్యత వస్తుందని తమ్ముళ్ళు పక్కాగా చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్ రోడ్ షోలకు భారీగా స్పందన లభించింది.
సభలకు వచ్చిన స్పందన పోలింగ్ రోజున కనిపించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మూడు సెగ్మెంట్లను తమ గట్టిగా పోటీ ఇచ్చామని, తిరుపతి అసెంబ్లీ పరిధిలో లీడ్ సాధిస్తామని అంచనా వేస్తున్నారు. మొత్తంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత అధికార వైసీపీలో గుబురు కనిపిస్తుండగా తెలుగుదేశం పార్టీలో మాత్రం జోష్ కనిపిస్తోంది. ఘన విజయం సాధిస్తామని బయటికి చెబుతున్న లోలోన మాత్రం వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. దీంతో మే 2న జరిగే ఓట్ల లెక్కింపులో ఏమైనా జరగొచ్చని, సంచలన ఫలితం రావొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.